హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రైతులకు ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. పొడి భూమి రైతులకు వచ్చే వానాకాలం రైతు బంధు అలాగే రైతు బీమా పథకాలు వర్తించనున్నాయి. వచ్చే నెల 24 నుంచి 30 తేదీ వరకు రాష్ట్రంలోని 26 జిల్లాలకు పోడు రైతులకు అటవీ హక్కుల పత్రాలు అనేవి పంపిణీ చేయనున్నారు. ఈ అటవీ హక్కుల పత్రాలు రైతులకు అందించే ముందే రైతులకు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు. 4 లక్షల ఎకరాలు పోడు భూమి కలిగి ఉన్న 1,52,000 రైతులకు ఈ అటవీ హక్కుల పత్రాలు అనేవి అందించనున్నారు. అయితే ఈ హక్కు పత్రాలు అందించే ముందే వాళ్ళకి బ్యాంకు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్లకు ఆదేశించారు. పోడు భూమి పట్టా పొందే ప్రతి రైతుకి ఖాతా ఉండాలని ఆయన ఆదేశించారు. బ్యాంకు ఖాతా నెంబర్, సంబంధిత బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే ఫోన్ నెంబర్ వివరాలను అప్లోడ్ చేయాలని ఆయన తెలిపారు. సో ఫ్రెండ్స్, ఎవరికైతే పోడు భూమి కలిగి ఉందో సో వాళ్ళకి వచ్చే వానాకాలం సీజన్ నుంచే రైతు బంధు అయితే అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.